శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఎందరో మహానుభావులు, అందరికీ నా నమస్కారాలు. వాస్తు వాస్తవం, జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ క్రమంలో వీధి బోర్డుల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం పరిపూర్ణంగా. ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి వీధిపోటు, తెలుసుకుంటున్నటువంటి వీధిపోటు తూర్పు ఆగ్నేయం, దక్షిణం నైరుతి, పడమర వాయువ్యం, ఉత్తరం ఈశాన్యం. ఈరోజు దక్షిణం, దక్షిణ ఆగ్నేయానికి ఒక స్థలానికి కానీ, గృహానికి కానీ, వ్యాపార సంస్థలకైనా సరే ఈ యొక్క దిక్కు నుండి దక్షిణం, దక్షిణానికి తూర్పు భాగంలో ఉన్నటువంటి దక్షిణ ఆగ్నేయ యొక్క వీధిపోటు గురించి తెలుసుకుందాము. దక్షిణ ఆగ్నేయ వీధిపోటు యొక్క లక్షణాలు ఏంటి, లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దక్షిణ ఆగ్నేయం బజారు పోటు వల్ల ఎటువంటి నష్టాలు ఉండవు, అన్నీ కూడా లాభాలే ఉంటాయి. ఇందులో కూడా సరాసరి వచ్చేటువంటి దక్షిణాగ్నేయం బజారు పోటు, లేదా దూరం నుండి వచ్చేటువంటి దక్షిణాగ్నేయం బజారు పోటు, లేదా క్రాస్గా వచ్చేటువంటి దక్షిణాగ్నేయం బజారు పోట్లు అంటే ఏ యొక్క దిక్కులో, ఎటు నుంచి, ఎంత పరిమాణంలో, ఎన్ని అడుగుల్లో తగులుతుంది స్థలానికి, లేదా గృహానికి, లేదా వ్యాపార సంస్థలకు అనేది కూడా గమనించాలి. దక్షిణ ఆగ్నేయం బజారు పోటు లక్ష్మీప్రదము, గౌరవము, మర్యాద, హుందాతనము, రాజకీయ భవిష్యత్తు, వ్యాపారాల్లో దినదినాభివృద్ధి జరగటం, మీరు చిన్న పెట్టుబడితోటి చిన్న వ్యాపారాన్ని ప్రారంభిస్తే అది పెద్ద వ్యాపారంగా మారటానికి అవకాశం ఉంటుంది. రాజకీయ భవిష్యత్తు కోసం అంటే సంఘంలో గౌరవ మర్యాదలు కానివ్వండి, కీర్తి ప్రతిష్టలకు కానివ్వండి, వస్తు వాహనాలకు కానివ్వండి, లేదంటే పేరు ప్రఖ్యాతలకు కానివ్వండి, దక్షిణ ఆగ్నేయం బజారు పోటు యోగిస్తుంది. కాబట్టి దక్షిణ ఆగ్నేయం బజారు పోటు అనేది అష్టైశ్వర్యాలకు ఇది నిలయము. వస్తు వాహనాలకు సంబంధించి, అభివృద్ధికి సంబంధించి దక్షిణాగ్నేయం వీధి పోటు, వీధి శూల బజారు పోటు ఉపయోగిస్తుంది. కావున దక్షిణ ఆగ్నేయం బజారు పోటు చాలా మంచిది. గతంలో కూడా చాలామంది అంటే మమ్మల్ని వచ్చి కాంటాక్ట్ అయ్యి మాతో మాట్లాడినటువంటి వాళ్ళు కానివ్వండి, లేదా మాకు ఫోన్లు చేసి అడిగినటువంటి వాళ్ళు కానివ్వండి, ఏమడిగారంటే ఈ దక్షిణ ఆగ్నేయం బజారు పోటు మంచిది కాదంటున్నారండి అని చెప్పని, ఈ స్థలాలు ఎవరు కొనట్లేదని చెప్పని అన్నారు. చాలామంది ఏం చేశారు, దక్షిణాగ్నేయం బజారు పోటు తగులుతుంటే వినాయకుని విగ్రహాలు పెట్టారు. కాదండి, దక్షిణ ఆగ్నేయం బజారు పోటు అనేది చాలా మంచిది, లక్ష్మీప్రదమైనటువంటిది. అందుకనే ఇంకొకసారి మీకు గుర్తుగా చెప్తున్నాను, దక్షిణ ఆగ్నేయం బజారు పోటు చాలా మంచిది. చెడు అని మిమ్మల్ని ఎవరన్నా కనుక అంటే మమ్మల్ని అడగమని చెప్పండి, మేము వాళ్ళకి సంబంధించి ఒక క్లారిఫికేషన్ అనేది ఇస్తాము. ఎందుకంటే కొంతమంది దక్షిణ ఆగ్నేయం బజారు పోటు ఉన్నటువంటి స్థలాలను అమ్మాలనుకుంటారు, బజారు పోటు ఉందని చెప్పని కొనేటువంటి ప్రయత్నం చేయరు. వాళ్ళ కోసం చెప్తున్నాము, అది దృష్టిలో పెట్టుకొని మీకు ఏదైనా సందేహాలు, సలహాలు కావాలన్నా కూడా కింద కనిపిస్తున్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. మెసేజ్ చేసి మీకు ఉన్నటువంటి సమస్య ఏంటనేది కూడా వీడియో రూపంలో మాకు పంపించండి, దాన్ని మేము ఇంకా 10 మందికి తెలియజేస్తాము. మీకు ఉన్నటువంటి సందేహానికి సంబంధించి, సమస్యలకు సంబంధించి, వాస్తు దోషానికి సంబంధించి మీకు ఏదైనా సమాచారం కావాలన్నా కూడా మేము తెలియజేస్తాము. ఇవన్నీ వాస్తుకు సంబంధించినటువంటి అంశాలన్నింటిని కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. నమస్కారం.